ఎర్రగొండపాలెంలో దళితుల మీద దాడులు చేయించి దళితులే తనపై దాడులు చేశారంటూ చంద్రబాబు అండ్కో ఎదురుదాడి చేస్తుందని ఎల్లో మీడియాలో అడుగులు రాతలు రాయించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. దళిత నియోజకవర్గం మీద రాక్షసుడిలా చంద్రబాబు తన గ్యాంగుతో పడ్డాడని, దళితులంటే ఏ రోజు చంద్రబాబుకు పడదని, దళిత వ్యతిరేకంగా చంద్రబాబు ముద్ర వేసుకున్న అంశాలు కారంచెడు ఘటనల నుంచి కనిపిస్తాయన్నారు. బాబు వర్గమంతా కారంచెడులో ఊచకోత కోసిన విధానాన్ని దళితులు ఎప్పటికీ మరవరన్నారు. మనిషి రూపంలో ఉన్న సైతాన్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఎర్రగొండ పాలెంలో చంద్రబాబు చేసిన దాష్టికాన్ని జూపూడి ప్రభాకర్ రావు తీవ్రంగా ఖండించారు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రధానమైనటువంటి నేపథ్యంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిపాలనలో తనదైన శైలిలో ప్రతి పేద కుటుంబాన్ని ప్రతి పేద మనిషిని అడ్రస్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం, 2019 ఎన్నికల్లో ప్రజల చేత బహిష్కరించబడి ప్రధానంగా 29 దళిత స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉంటే 28 స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. అంటే దళితులు నీ అంతు చూశారు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో. 7 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే దళితులు నీ పక్కన లేరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవర్గాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని కాంక్షించే సమాజం కానీ టోటల్గా చంద్రబాబు నాయుడిని బహిష్కరించింది 2019 ఎన్నికల్లో. బహిష్కరణకు గురైనటువంటి ఈ పెద్ద మనిషి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి ప్రతిరోజు అతన్ని దించేయాలని అనేకమైనటువంటి కుట్రలు అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఈరోజు కనబడుతున్నది. దానికి పరాకాష్ఠే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తను పుట్టినరోజు జరుపుకున్న మరుసనాడే చిన్న బాలుడు, పొత్తిళ్ళలో ఉండాల్సిన బాలుడు, అందరితోటి జోగొట్టించుకోవాల్సిన బాలుడు, తన జన్మదిన వేడుకలు అయిపోయిన మరుసనాడే ఒక దళిత నియోజకవర్గం మీద రాక్షసుడిలా పడ్డాడు. అంటే దళితులంటే ఇతనికి ఏ రోజు పడదు. ఈరోజే కాదు, తను రాజకీయాల్లోకి వచ్చిన మరుసనాడు నుంచి దళిత వ్యతిరేకిగా చంద్రబాబు నాయుడు ముద్ర వేసుకున్నటువంటి అంశం మీకు కారంచేడు నుంచి కనపడుతుంది. కారంచేడులో మీరు, మీ పార్టీ, మీ వర్గం, మీ పెత్తందారులు మీరందరూ కలిసి దళితులను ఊత కోసుకొచ్చిన అంశం ఈరోజుకి ప్రజలు మర్చిపోలేదు. దళిత వ్యతిరేకగా దళితుల పట్ల ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు చేస్తున్న దానిలో భాగమై నిన్న ఎర్రగొండపాలెంలో సరిగా భాష రానటువంటి నీ కొడుకు, అంటే మీ ఇద్దరు డిఎన్ఏ ఒకటే కదా, గతంలో చంద్రబాబు నాయుడు దళితుల్లో ఎవరు పుడతారని అనుకో అనటం, పాపం పాదయాత్రలో చేతకాక భాష రాక విదేశీ విద్య నేనే, మంగళగిరిలో నేను ధర్నా చేస్తేనే వచ్చింది, అది నేను పెట్టిన పేరే, రకరకాలుగా మాట్లాడి ఆఖరికి దళితులు ఏం పీకేరు ఏం పొడుస్తారు అని దళితులను అవహేళన చేస్తే కనీసం దాన్ని ఖండించవయ్యా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న ఓ పెద్ద మనిషి, లేకపోతే ఇలా అనకూడదురా, రాజకీయాలు రావి ప్రజలు గ్రహిస్తూ ఉంటారు, సోషల్ మీడియా పెరిగిపోయింది, నువ్వు పాదయాత్రలో ఒళ్ళు తగ్గించుకోవడానికి నడుస్తున్నావు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవటం లేదు, నీ నాలుగు కంట్రోల్లో పెట్టుకోమని నీ కొడుకు చెప్పవయ్యా అని అడిగితే, లేకపోతే నువ్వు మా దళిత వాడల మీదకి వస్తూ ఉన్నావు, మా ఎస్సీ నియోజకవర్గాల మీదకి వస్తూ ఉన్నావు, నువ్వు క్షమాపణ చెప్పి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళు మీ కొడుకు తరపున అని అడిగితే రాళ్ళు లేపిస్తావా? తెలుగుదేశం కార్యకర్తలతోటి ఎర్రగొండపాలెంలో దళిత నియోజకవర్గంలో ఒక మంత్రి ఉంటే అక్కడ అతను బ్లాక్ బెలూన్స్ తోటి లేకపోతే బ్లాక్ జెండాలతోటి నీకు నిరసన తెలియజేయాలని చూస్తే నిరసన తెలియజేయటం తప్ప సమాజంలో, అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ నీ హావభావాలు మొత్తం కూడా దళితుల మీద చూపిస్తావంటే నువ్వు నీ కొడుకు దళిత జాతి మిమ్మల్ని క్షమిస్తుందా?
క్షమించాలని మీరు కోరుకుంటున్నారా? అందుకే చంద్రబాబు నాయుడు గారు మనిషి రూపంలో ఉన్నటువంటి సైతాన్. ఇతను మనం అనుకుంటున్నాం రాజకీయాల్లో ఉన్నాడు, కాస్త కొంత సమాజం నేర్పితే నేర్చుకున్నాడు, ముసలోడైనా అన్నీ దగ్గర పడుతున్నా దళితుల పట్ల ఏమాత్రం ఒక సరైనటువంటి దృక్పథం కానీ ఆలోచన కానీ లేనటువంటి వ్యక్తిగా దళితుల పట్ల ఎందుకు? దళితులను విడదీసినటువంటి నాయకుడే కదా. దళితులను విడదీస్తాడు, ప్రాంతాలను విడదీస్తాడు, కులాలను విడదీస్తాడు, కుటుంబాలను విడదీస్తాడు. ప్రతి కుటుంబంలో జ్వరబడతాడు ఇతను, దయ్యం రూపంలో, రాక్షసుడి రూపంలో, దుర్మార్గుడి రూపంలో ప్రతి కుటుంబంలో కలహాలకు ఇతను కారణమవుతాడు. ఈ రాష్ట్రంలో అమరావతి అనే ఒక రాజధానిని పొరపాటున అతను నిర్ణయిస్తే, ఇది రాజధానికి పనికిరాదని ప్రభుత్వం భావిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి స్థలాలు దళితులకి పేద వర్గాలకి కేటాయిస్తే డెమోగ్రఫీ దెబ్బతినదా? అంటే దళితులకి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే దెబ్బతినదా అని వాదించే తెలుగుదేశం పార్టీ పెత్తందారి వర్గం దీన్ని ఏమనాలి? అసలు అలాంటి రాజధాని మాకెందుకు అక్కడ? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రతి నిమిషం తన రక్తంలో కనబడుతూ ఉన్నది. ఆ రక్తమే డిఎన్ఏ రూపంలో అతను కొడుకుగా ఉన్నటువంటి లోకేష్ తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి దాన్ని ఈరోజు ఎర్రగొండపాలెంలో సురేష్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నిరసన ఉంటుంది. కాచుకో, నిన్ను ఏ ప్రాంతంలో తిరగనివ్వం. పిల్లవాడికి చేతనైతే రెండు బుద్ధులు చెప్పుకోవయ్యా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారంటే నీకు ప్రతిదీ అబద్ధాలు వల్లివేసి నీకున్నటువంటి ఛానల్స్ కానీ ఎల్లో మీడియా ద్వారా ప్రతి అంశం నీకు నెగిటివ్గానే కనపడే విధానం మీ అందరికీ, మాకెవరు కనపడటం లేదే. కొన్ని లక్షల ఇళ్ళు, దాదాపు 2,25,000 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి, అట్టడుగు వర్గాలకి పంచితే పప్పు పిల్లలాగా పంచేయడని అనేసారు మీరు. అసలు ఎంత ధైర్యం ఉండాలి మీరు? యాంటీ పావర్టీ, యాంటీ పేదరికం లైన్ తీసుకొని రాజకీయాలు నడిపే శక్తి తెలుగుదేశం పార్టీకి ఎవడిచ్చాడు? వీళ్ళందరికీ మంత వాడుతున్నటువంటి నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ, దయచేసి నేను కోరుతా ఉన్నాను ఒక దళితుడుగా, తిరిగి దాడి చేయటం రాజకీయాల్లో పెద్ద విషయం కాదు. రాళ్ళేయించడం లేకపోతే నువ్వు సెక్యూరిటీని పెట్టుకున్నంత మాత్రాన, నేషనల్ సెక్యూరిటీ వాళ్ళేమన్నా నీ పత్రాన్ని లాస్ట్ టైం ఆపగలిగారా? నీ ఓటమిని వాళ్ళేమన్నా ఆపగలిగి నిన్నేమన్నా నేను ఓడింది విజయం వైపు నడిపించారా? నిన్న వాళ్ళు రాళ్ళేస్తున్నారట, మీరు రెడీగా ఉండండి, సెక్యూరిటీ మీ దగ్గర ఉన్నాయని నాకు అడ్డం పెట్టండి నా ముఖానికి అని వాళ్ళకే చెప్తూ, రెండో వైపు తెలుగుదేశం కార్యకర్తల్ని రెచ్చగొడతా ఉన్నాడు అతను. ఎలా రెచ్చగొడుతున్నాడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీసులో ఉన్నారు, అవసరమైతే ఆఫీస్ మీదకి వెళ్ళండి, ఇదే 40 సంవత్సరాల ఇండస్ట్రీ. డూ యూ థింక్ దట్ ఇలాంటి పాలిటిక్స్ తోటి, కుట్రలు కుతంత్రాలతోటి, దెయ్యం రూపంలో ఉన్నటువంటి నరరాక్షసుడుగా, ఒక సైతానుగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని కాదా నువ్వు? దళితులు ఎదగాలని చూసిన ప్రతి సమయంలో మీరు అడ్డుపట్టడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ప్రభుత్వ బడుల్లో మొత్తం దళితులు ఉంటున్నారు, తరతరాలుగా వీళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు, కూలివాళ్ళుగానే ఉండిపోతూ ఉన్నారు, పనివాళ్ళుగానే ఉండిపోతున్నారు, వీళ్ళ మనుషులుగా చూడటం లేదు, వీళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మా సభ్య సభాగం చూసి ఎదగాలంటే ఇంగ్లీష్ మీడియానికి అడ్డం తిరగలేదా మీరు? 32 లక్షల ఇళ్ళు కడతానంటే ఆ ఇళ్లలో ఏదో జరిగిందని దానికి అడ్డం తిరగలేదా? ఏ విధంగా మీరు దళిత ఉద్ధారకులు అవుతారు? ఏ విధంగా మిమ్మల్ని దళితులు క్షమిస్తారు? అందుకే పతనానికి మీరు మిమ్మల్ని నెట్టివేయబడ్డారు. ఇప్పటి నుంచి 2024 ఎన్నికల్లో పాతాళానికి తొక్కబోతున్నాం. పతనంలో ఉన్నటువంటి మిమ్మల్ని పాతాళానికి తొక్కేంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,25,000,000 దళితులు ఖచ్చితంగా శపథం పడుతూ ఉన్నారు. దళితుల మీద దాడి చేసి, దళితుల మీద విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి, నిరసన తెలియజేసే హక్కును కూడా మేము కోల్పోయే విధంగా మా మీద దాడులు చేస్తారా మీరు? తెలుగుదేశం పీపుల్, హౌ డేర్ యూ? ఇంకొక కారణం చేడు చూడాలనుకుంటున్నారా?
కారం చెడ్ల ఉన్నటువంటి నేరస్తులందరూ కూడా ఈరోజు మీ పార్టీలో లేరా? చెంచురామయ్యకి ఏకత్తి పెట్టింది పెత్తందారి వైఖరిని మానుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్య బద్ధంగా మీరు రాజకీయాలు చేయాలంటే చేయండి. 29 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో 2019లో 28 మీరు ఓడిపోయారు. ఒక్క చోట కూడా ఎంట్రీ లేదు మీకు ఎక్సెప్ట్ వన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకరిని నలుగురిని ఎంటబెట్టుకొని వాళ్ళకి పేటీఎం బ్యాచ్లుగా మార్చి వాళ్ళతోటి దళితులతోటి మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిరోజు తిట్టించే మార్గాలు ఎదుర్కొని మీ కొడుకుకు చెప్పుకోవడం చేత కాకుండా తిరిగి మమ్మల్ని తిట్టించడం కోసం, మా మీద దాడులు చేయించడం కోసం, మమ్మల్ని అవమానపాలు చేసినట్టుగా నీ భాష, నీ ప్రవర్తన, నీ నడవడిక ఉంటే నిన్ను క్షమిస్తారనుకుంటున్నావా? నో, నెవర్. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్నటువంటి పరిపాలనని, ఆ పరిపాలనలో భాగస్థులుగా ప్రభుత్వ డబ్బులు, ప్రభుత్వ సొమ్ము, ఏ రోజు కూడా తరతరాలుగా మా తాతలు, ముత్తాతలు, తండ్రులు మాకు ఒక్క పైసా కూడా అందలేదు ఓటేయటం తప్ప. కానీ ఈరోజు ప్రతి ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ప్రభుత్వాన్ని పంచుతూ ఉన్నాడు ప్రజలకి. కాస్త కూస్త ఆర్థిక సమానత్వం వైపు మేము నడుస్తూ ఉన్నాం. సాంఘికంగా స్వామయం రాజకీయంగా ఎదుగుతున్నాం. రాజకీయమైనటువంటి బలమైన శక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తూ ఉంటే ఏ రోజైనా నువ్వు డిప్యూటీ సీఎంలు ఇచ్చావా? ఏ రోజైనా రాజకీయంగా ఉన్నటువంటి దళితుల్ని ఎదగనిచ్చేవా పైకి? ఎదగనిచ్చినట్టే ఎదగనిచ్చి హెలికాప్టర్లతో కూల్చేయలేదా నువ్వు? నీ మనస్తత్వం తెలీదా? నక్కలు చంద్రబాబు నాయుడు గారని అందరూ అనట్లేదా? మీ కుటుంబంలో చుచ్చుపెట్టలేదా నువ్వు? వాట్ హ్యాపెన్ టు ఎన్టీ రామారావు, ది గ్రేట్ లెజెండ్? ఆ కుటుంబంలో చచ్చుకు కారణం నువ్వు కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో, వివేకానంద రెడ్డి గారి కేసులో, ఆ ఇంట్లో జొరబడి చిచ్చు పెడుతుంది నువ్వు కాదా? నీ మీడియా కాదా? నీ గుణం, నీ సంస్కృతి, నువ్వు కక్కే విషయం, పేదల పట్ల నీకున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానం, ఇవన్నీ కూడా సైతాన్ లక్షణాలు. ఇవన్నీ రాక్షస బుద్ధి. ఇదంతా మనిషి రూపంలో ఉన్నటువంటి ఓ సైతాన్ చంద్రబాబు నాయుడు. సైతాన్ని, దెయ్యాన్ని వదలగొట్టడానికి కొరడాలు పట్టుకొని వస్తున్నటువంటి శక్తులు సమాజంలో ఉన్నాయి. నో ఎంట్రీ నీకు, నేను చెప్తున్నాం, 2024లో కూడా దళిత నియోజకవర్గంలో నో ఎంట్రీ ఫర్ యూ. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ వెనకాల నిన్ను వెంటబడే విధంగా దళితులు ఖచ్చితంగా నువ్వు, నీ కొడుకు క్షమాపణ చెప్పేంత వరకు ఉంటారు. కొంతమంది చూస్తున్నావు ఆయన చెప్పిన దాన్ని, పాపం అతను భాష రాక చేతగాక అతను అంటే, కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసి ఇతను ఈ విధంగా అనలేదు, ఈ విధంగా అంటే మనకు అర్థం కావట్లేదు అని దానికి వెనకాల ఒక సోది మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ సోదిని మొత్తాన్ని వినడానికి సిద్ధంగా లేము. పోరాటం వైపు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట క్షమాపణ చెప్పేంతవరకు చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వైఖరి దళితుల పట్ల నీచమైనటువంటి ఆలోచన ఉంటే వాటిని మానుకోమని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్? మంత్రిని కూడా నెట్టేసి క్షమాపణ కోరమనే ఒక నిరసన తెలియజేస్తున్న మంత్రిని కూడా నెట్టేసి పోలీసులు చుట్టుమట్టి కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉంటే, రాళ్ళిసురుతూ ఉంటే మంత్రి కోపం రాదా? మనిషి కాదా? దళితుడు కాదా? తను షర్టిప్పి నిరసన చేస్తే తప్పు అవుతుందా? పాపం అతను షర్టిప్పాడు, ఇంకొకడైతే చంద్రబాబు నాయుడు ప్యాంట్ ఇప్పిపోయాడు ఇతను కాబట్టి సరిపోయింది, అతను చొక్కా ఇప్పుకున్నాడు. అతను వేయించుకొని కూడా మాట్లాడగలడు. ఆ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేయాలని ఏం కోరలా. అక్కడ వాళ్ళని నిరసన తెలియజేసి క్షమాపణ చెప్పమని కోరారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ళు వేశారు. చూడండి, మీరు అన్ని మీడియాలు చూడండి, రాళ్ళు వేసింది వాళ్ళు, కవ్వించింది వాళ్ళు, ఛాలెంజ్ చేసింది వాళ్ళు. నాకు రక్షణ ఉంది, ఇదిగో మిలిటరీ ఉంది, ఎన్నికల్లో ఏమైనా మిలిటరీ వచ్చి ఓటేస్తుందా, గెలిపిస్తుందా? గత చరిత్ర రాజకీయాల్లో తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.